ప్రభుత్వం తలపెట్టిన పర్యావరణం పచ్చదనం కార్యక్రమాన్ని నేడు భాష్యం గోపి జన్మదిన సందర్భంగా వారి జ్ఞాపకార్థం భాష్యం విద్యా సంస్థల యాజమాన్యం చెట్లు నాటడం ఒక బాధ్యతగా స్వీకరించి ముందుకు పోవటం ఆనందంగా ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ప్రతి విద్యార్థి చిన్నతనం నుండే మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలని భాష్యం గోపి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రజలు భాష్య రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరొకసారి గోపి సార్ని స్మరించుకునేటటువంటి కార్యక్రమం. భాష్యం గోపి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ గారు, ఆ సంస్థ యాజమాన్యం సిబ్బంది అందరూ వారిని ఈ రోజున స్మరించుకుంటూ వారి స్మృత్యర్థం గుంటూరు నగరంలో మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పచ్చదనాన్ని పరిశుభ్రతని పాటించే విధానంలో అందరూ కలిసి రావాలని పిలుపునిస్తూ ఉన్నారు, పర్యావరణాన్ని పరిరక్షించుకునే విధానంలో మొక్కలు నాటి వాటిని పెంచడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈరోజున గుర్తించాలని చెప్పి ప్రభుత్వ అధినేత ఉద్బోధిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఈరోజు భాష్యం విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వేలాది మంది పిల్లలు విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక స్ఫూర్తివంతమైనటువంటి కార్యక్రమం, ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి కార్యక్రమం. ఈ మొక్కలు నాటి వాటిని కాపాడినట్లయితే రాబోయే రోజుల్లో రాష్ట్రానికి దేశానికి మన ఊరే ప్రయోజనాలు అపారమైనవి అని చెప్పి వీళ్ళందరూ విశ్వసించి ముందుకెళ్ళటం, ఆ దిశగా భాష్య విద్యా సంస్థలు ముందుకొచ్చి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి అలా భాష్యం గోపి గారు ఈ విద్యా సంస్థల ఉన్నతికి
రామకృష్ణ గారికి, సిబ్బందికి, ఈ విద్యా సంస్థలో చదువుకున్నటువంటి లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకి, తల్లిదండ్రులకి అందరం కూడా ఎంతో వారందరితో ఎంతో అవినాభావ సంబంధం, ప్రేమ ఆప్యాయతలు కలిగినటువంటి వ్యక్తిగా మరి వారిని నిత్యం స్మరించుకోవటం అనేది వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉంది. ఇదే విధంగా వారిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని కార్యక్రమాలు రాబోయే రోజుల్లో జరుపుతారని చెప్పి నేను ఆశిస్తూ వారికి యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు, అదేవిధంగా భాష్యం గోపి గారికి నా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను.